हाय फ्रेंड्स वेलकम बैक टू माय स्टाइल क्यूसिंग्स एला उन्नार अंदरु बागुन्नारा ई रोजु रेसिपी वच्चेसरिकी पप्पु टमाटा मट सो पप्पु टमाटा एला चेयालो चूपिस्तानु अदे विधंगा आकूरलु कूडा चेसुकोवच्चु मनकि चाला रकालैन आकूरलु उन्नायि कदा मेंताकु उंदि पालकूर उंदि गोंगूर उंदि तोटकूर उंदि सो अदे विधंगा टमाटा पप्पु एला अयिते चेस्तामो टमाटा प्लेस लो मनं ई रकालैन आकूरलु कूडा वेसुकोनि चेसुकोवच्चु चाला हेल्दी मट चेसुकुंटे चाला टेस्टीगा कूडा उंटदि सो इप्पुडैते पप्पु टमाटा रेसिपी एला चेयालो చూపిస్తాను ఓకేనా సో దాని ప్రొసీజర్ కుకింగ్ చూసేద్దామా మరి కందిపప్పు తూర్ దాల్ ఇది నేను ఇది హాఫ్ కప్ తీసుకున్నాను తర్వాత మసూర్ దాల్ మనం రెడ్ దాల్ అని కూడా పిలుసుకుంటాము ఇది వచ్చేసరికి హాఫ్ కప్ మసూర్ దాల్ తీసుకున్నాను కడిగి పెట్టుకున్న కందిపప్పుని మనకి ఆ మసూర్ దాల్ ఉంది కదా దాంట్లో నేను 1 గ్లాస్ ఆఫ్ వాటర్ వేస్తున్నాను ओके इप्पुडु दींट्लो 1 टी स्पून पसुपेसेनु इप्पुडु टी स्पून कारं वेस्तुन्नानु 6 ग्रीन चिल्लीस तीसुकुन्नानु नेनु इट्लागे डैरेक्ट गा वेस्तानु इंदुकु दींट्लो स्मॉल आनियन चूस्तुन्नारु कदा इदे कट चेस्तुन्नानु कट चेसुकुंदी ई हाफ वच्ची नेनु तालिंपुकि वेस्तानु अंटे सीजनिंग चेसिनप्पुडु वेस्तानु इदि अला पक्कन पेट्टुकुंदामु इप्पुडु नेक्स्ट दीनिकि नेनु बागा कडिगि पेट्टिन रेंडु टमाटोस तीसुकुन्नानु इसनि ई विधंगा कट चेसुकुन्नानु ओके इपड़ी तस्क्री इंद ऐडना अलागे ग्रीन चिल्लीस 6 वेस्तना चूसर अलगे स्मॉल आनियन तस्कना अभी वन साइड वैसा इप्ड इला वेस तरवा 1 टी स्पून आई वेस्तना इधे ने बिकाजे वेयटों वाल प्रेसर पेटू मन की आ विजिनी वाटर बैठक की स्पिल अवदम स्टव आन तरह यह कुर स्टवी दी लिड क्लोजना 3 విజిల్స్ వస్తే సరిపోతది ఓకే ఎక్కువగా విజిల్స్ వచ్చేస్తుందంటే మళ్ళీ మన వేసిన ఈ దాల్ ఏమవుతదంటే పప్పు కింద అడుగంటి మాడిపోతది అందుకని 3 విజిల్స్ అయితే చాలు అన్నమాట చూసారు కదా దాల్ ఎంత చక్కగా కుక్ అయ్యిందో ఇప్పుడు ఈ దాల్లో నేను 1 టీ స్పూన్ salt వేస్తాను చూసుకోండి salt మీ టేస్ట్ కి సరిపడా వేసుకోవచ్చు మన ఇంట్లో ఉంటుంది కదా దాల్ ని మనము వాడతాం కదా దాల్ ని క్రష్ చేయడానికి ఇదిగోండి ఇలాగా దీని దాల్ ని బాగా క్రష్ చేశాను కదా ఇప్పుడు కొద్దిగా హాఫ్ గ్లాస్ ఆఫ్ వాటర్ వేస్తాను దీంట్లో చూస్తున్నారు కదా మనకి ఈ కన్సిస్టెన్సీ ఉండాలి ఇప్పుడు నేను దాల్ కి సీజనింగ్ ఏయడానికి గిన్నె పెట్టాను దీంట్లో ఆయిల్ వేసాను 3 స్పూన్స్ ఫుల్ వేసాను గార్లిక్ క్లోవ్స్ వెల్లుల్లి రెబ్బలు అరౌండ్ 15 ఒక 15 తీసుకున్నాను దీన్ని జస్ట్ ఒకసారి ఇట్లాగా క్రష్ చేస్తున్నాను కంప్లీట్ గా చేయొద్దు జస్ట్ ఇట్లా ఇదక స్మాల్ ఆనియన్ తీసుకున్నాను కదా రిమైనింగ్ హాఫ్ ఇప్పుడు యూస్ చేస్తున్నాను సీజనింగ్ కి 4 ఏమో డ్రై చిల్లీస్ కరివేపాకు కొత్తిమీర మనకి తాలింపుకి సరిపడంత ఆయిల్ అయితే చక్కగా వామ్ అయ్యింది ఇప్పుడు గార్లిక్ యాడ్ చేస్తున్నాను 1 టీ స్పూన్ క్యూమిన్ సీడ్స్ 1 టీ స్పూన్ వచ్చి మస్టర్డ్ సీడ్స్ ఆవాలు వేసాను ఆనియన్స్ యాడ్ చేస్తున్నాను హింగు అంటాము హింగ్ అంటాము దీన్ని కొద్దిగా వేస్తున్నాను ఇది చూసి టేస్టీగా ఆనియన్స్ కొద్దిగా మనకి की బ్రౌన్ కలర్ రావాలి వచ్చే వరకు వెయిట్ చేద్దాం ఇప్పుడు లిడ్ ఓపెన్ చేసి చూస్తున్నాం కదా మన ఆనియన్స్ చక్కగా బ్రౌన్ అయ్యింది కరివేపాకు డ్రై చిల్లీస్ ఇచ్చాం కదా ఇవా చూసి వేసుకోవచ్చు లేదంటే డైరెక్ట్ గా కూడా వేసుకోవచ్చు ఇప్పుడు కొద్దిగా కొరియాండర్ యాడ్ చేస్తున్నాను యాడ్ చేసిన తర్వాత మనకి ఇంకా ఎంతో టైం అవసరం లేదు అక్కడ దాల్ మనం క్రష్ చేసి పెట్టుకున్నాం కదా అది యాడ్ చేస్తాం ఎంత బాగుందో అయితే స్మెల్ కూడా చాలా బాగుంది ఇట్లా ట్రై చేసి చూడండి చాలా టేస్టీగా ఉంటది ఇంకా మనం దీంట్లో అయితే నేను టొమాటోస్ యాడ్ చేశాను కదా మీరు ఇట్లాగే మెంతా వేసుకోవచ్చు పాలకూర వేసుకోవచ్చు మనం ఇంకా చాలా లీఫీ వెజిటబుల్స్ వాడతాం కదా ఏదైనా ఈ మెథడ్లో చేసుకోవచ్చు చాలా టేస్టీగా ఉంటది మీకు ఒక డౌట్ రావచ్చు నేను చింతపండు ఎందుకు వేయలేదని ఐ మీన్ టామరిండ్ ఎందుకు వాడలేదు బికాజ్ ఎందుకంటే చింతపండు వేస్తే మనం దాల్కి వచ్చే ఫ్లేవర్ మిస్ అవుతాము అందుకనే నాకు చింతపండు వేయటం ఇష్టం ఉండదు మీరు కావాలతే కూడా వేసుకోవచ్చు కానీ ఇట్లా ట్రై చేయండి ఒకసారి చాలా టేస్టీగా ఉంటది అసలు ఎంత యమ్మీగా ఉంటదో అయిపోయింది కదా నేను తాలింపు అయితే వేసేసాను ఐ మీన్ సీజనింగ్ చేసి వేసాను ఇప్పుడు లిడ్ పెట్టి జస్ట్ ఒక్కసారి పొంగనిద్దాం ఓకే పొంగనిచ్చిన తర్వాత అప్పుడు నేను సర్వింగ్ బౌల్కి ట్రాన్స్ఫర్ చేసి టేస్ట్ ఎట్లా ఉంది మీకు చెప్తాను నేను ఇప్పుడు కొత్తిమీర గార్నిష్ చేశాను కదా నాకైతే చాలా మంచి ఫ్లేవర్ వస్తుంది ఇప్పుడు ఎంతో టేస్టీ అయిన దాల్ ఫ్రై రెడీ అన్నమాట